వరల్డ్ కప్లో బల్లు దిగాలని ప్రతి క్రికెటరు కళలు కంటాడు సంజు శాంసన్ కూడా అలాగే కళలు కన్నాడు కానీ ట్వంటీ ట్వంటీ టూ టి ట్వంటీ వరల్డ్ కప్ లో సంజును అసలు పరిగణలోకి తీసుకోలేదు అప్పుడు పంత్ దినేష్ కార్తిక్ జట్టులో చోటు తక్కించుకున్నారు ఐపీఎల్లో రాణించిన డీకేకు జై కొట్టారు అయితే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గా దినేష్ కార్తిక్ రాణించలేదు ఆ తర్వాత పంత్ బరిలో దిగాల్సి వచ్చింది అయినా భారత జట్టు పోరు సెమీస్లోనే ముగిసింది ఈ ఏడాది జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ కు తో పాటు సంజు శాంసన్ సైతం ఎంపికయ్యాడు కానీ వామప్ మ్యాచ్ లో సంజు డక్అవుట్ అయ్యాడు ఆ తర్వాత తుది జట్టులోకి ఎంపిక కాలేకపాడు గాయాల నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్కి టీం మేనేజ్మెంట్ ప్రయారిటీ ఇచ్చింది అవసరమైనప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించింది అయితే సంజు శాంసన్ మాత్రం బెంచ్కే పరిమితమయ్యాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో ఆడే అవకాశం సంజుకు వచ్చినట్టే వచ్చి మిస్ అయింది ఇదే అంశంపై తాజాగా శాంసన్ రియాక్ట్ అయ్యాడు ఫైనల్ కు ముందు రోజు తుది జట్టులో తాను ఉన్నానన్నాడు టాస్కు ముందు వరకు కూడా ఫైనల్ లెవెన్లో లో తన పేరుందన్నాడు మ్యాచ్కు రెడీ కావాలని చెప్పారని కూడా గుర్తు చేసుకున్నాడు కానీ టాస్కు పది నిమిషాల ముందు టీమిండియా ప్లాన్ మారిందన్నాడు సేమ్ జట్టుతో బరిలో దిగుతున్నామని కెప్టెన్ రోహిత్ చెప్పాడన్నాడు అయినా తానేమీ బాధపడలేదన్నాడు అలాంటి పరిస్థితులు తనకు అలవాటేనన్నాడు తుది జట్టు నుంచి తప్పించినందుకు కెప్టెన్ రోహిత్ తనకు సారీ చెప్పాడని గుర్తు చేసుకున్నాడు సైడ్ చేయడానికి గల కారణాలను కూడా వివరించేందుకు ప్రయత్నించాడన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో తుది జట్టులో చోటు దొరుకుతుందేమో అని తాను హార్డ్ వర్క్ చేశానన్నాడు సంజు శాంసన్ మ్యాచ్కు ముందు వామప్ సమయంలో రోహిత్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు మ్యాచ్ గెలిచిన తర్వాత మాట్లాడుకుందామని తాను చెప్పానన్నాడు తన గురించి అసలు ఆలోచించవద్దని సూచించానన్నాడు దృష్టి మొత్తం ఆట మీదే ఉండాలని చెప్పానన్నాడు అయితే ఫైనల్కు ముందో ఓ కెప్టెన్ వచ్చి జట్టులో లేని ప్లేయర్తో మాట్లాడటం గొప్ప విషయం అన్నాడు హ్యాపీగా లేవని అర్థమవుతోందని హిట్ మ్యాన్ రిప్లై ఇచ్చాడని చెప్పుకొచ్చాడు రోహిత్ గొప్ప కెప్టెన్ అన్నాడు అతడి ప్లేస్లో తాను ఉన్న జట్టులో ప్లేస్ లేని ప్లేయర్ తో మాట్లాడేవాడిని కాదన్నాడు మ్యాచ్ ఫినిష్ అయ్యాకే మాట్లాడేవాడినన్నాడు తన మనసులో హిట్ మ్యాన్ ప్రత్యేక స్థానాన్ని సాధించాడన్నాడు నిజానికి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా తుది జట్టును మార్చలేదు ఫైనల్లో పంత్ డక్అవుట్ అయ్యాడు కానీ వరల్డ్ కప్ను టీమిండియా గెలవడంలో వంతు పాత్ర పోషించాడు ఇటీవలి బంగ్లాదేశ్ తో సిరీస్లో సంజు శాంసన్ మాత్రం తన స్టామినా చూపించాడు హైదరాబాద్లో సూపర్ సెంచరీ కొట్టాడు అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు